హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జెస్సీ హన్సీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారనేది కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఎగ్జిబిషన్లో కొన్ని ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నాను. అన్నీ అంటే ఓన్లీ క్లాతింగ్ అన్నమాట. సో నేను తీసుకున్న టాప్స్, డ్రెస్సెస్ అట్లాంటివి చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్రైజెస్ అండ్ క్వాలిటీ అండ్ మనం కొన్న వాటిని ఎట్లా స్టైల్ చేయొచ్చు అనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇది వచ్చేసి మసాలా పౌడర్స్ అక్కడ అమ్ముతారనమాట. చికెన్ పకోడా, గోబీ పకోడా అలాంటివి ఎవ్రీ ఇయర్ నాకు అందరికీ తెలిసే ఉంటుంది. మామూలుగా ఎవ్రీ ఇయర్ అయితే ఈ మసాలాలు అయితే అమ్ముతూ ఉంటారు. నేను ఎప్పుడు చూస్తాను కానీ ట్రై చేయలేదన్నమాట. సో ఈసారి ట్రై చేద్దాం అన్నట్టుగా అయితే తీసుకొచ్చాను. దీని ప్రైస్ వచ్చేసి 100 రూపీస్కి 2 ప్యాకెట్స్ అనమాట. ఒకటి వెజ్ ఒకటి నాన్ వెజ్. కావాలనుకుంటే మనం 50 రూపీస్కి ఒకటి సింగిల్ ఏదైనా కూడా తీసుకోవచ్చు అనమాట, మనకు నచ్చింది. సో నేను ఇక్కడ చికెన్తో చేస్తున్నాను. చికెన్ మసాలా వేసేసి, మసాలా అంటే అదేం మసాలా కాదు, పిండి అనమాట. సో దాంట్లో అన్ని స్పైసెస్ విత్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేసి ఒక పిండి అనేది మిక్స్ చేసి పెడతారనమాట. మనం జస్ట్ అది ఈ మనం ఏ పీసెస్తో చేయాలనుకుంటున్నాము, వెజ్ కానీ నాన్ వెజ్ కానీ, ఆ పీసెస్లో డైరెక్ట్ ఆ పౌడర్ వేసి చేసేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఆల్రెడీ నేను చికెన్ మ్యారినేట్ చేసి పెట్టిన అనమాట, ఇంట్లోకి తీసుకొచ్చిన చికెన్. దాంట్లోంచి బోన్లెస్ తీసుకొని ఇది ట్రై చేద్దామన్నట్టుగా అయితే చేస్తున్నాను. సో మ్యారినేషన్ అంటే మనం రెగ్యులర్గా కర్రీస్కి వండుకునే చికెన్ ఎలాగైతే మ్యారినేట్ చేసుకుంటామో అట్లా చేసుకుంటే సరిపోతుంది. దీంతో ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా స్పైస్ యాడ్ అవుతుంది అనమాట. కొంచెం చప్పగా కాకుండా మంచిగా స్పైసీగా తినాలి అనుకుంటే ముందు ఫస్ట్ మ్యారినేట్ చేసుకొని ఆ తర్వాత మనం కొనుక్కొచ్చిన మసాలా పిండి ఏదైతే ఉందో ఆ పిండి యాడ్ చేసేసి ఇట్లా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం ఇది ఓన్లీ చికెన్తోనే కాకుండా ఫిష్తో చేసుకోవచ్చు, పన్నీర్తో చేసుకోవచ్చు, బేబీకార్న్తో చేసుకోవచ్చు, గోబీతో చేసుకోవచ్చు. ఇట్లా మనకు నచ్చిన ఏ వెజిటేబుల్స్ అయినా వేస్ట్ చేసుకోవచ్చు అనమాట. చికెన్ అంటే కేవలం చికెన్కే చేయాలి అని ఏం లేదు. సో వెజ్ మసాలా కూడా ఉంది, దాన్ని కూడా మనకి నచ్చిన వెజిటేబుల్స్తో కానీ నాన్ వెజ్ ఐటమ్స్తో కానీ ఎలాగైనా చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను చికెన్తో అయితే చేస్తున్నాను. దీన్ని మనం ఇంకొంచెం హెల్దీగా చేసుకోవాలనుకుంటే కూడా చేయొచ్చు అనమాట. హెల్దీగా అంటే కొంచెం క్యారెట్ తురుము, క్యాబేజ్ తురుము, బీట్రూట్, తర్వాత క్యాప్సికమ్ ఇలాంటివి కూడా సన్నగా తరిగేసి మంచిగా ఇది వేసేసి ఈ పౌడర్ వేసేది చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో బాగున్నాయా ఇప్పుడు? చాలా బాగున్నాయా? బాగున్నాయా? వెరీ టేస్టీ. గోబీతో కూడా చేయాలి. వీడియోస్ వచ్చినాయా స్కూల్వి? సో నేను చెప్పిన ఆ రెసిపీ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా హ్యాపీగా చేసి పెట్టచ్చు అనమాట, సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను ఎగ్జిబిషన్లో కొన్న బట్టలు అయితే చూపిస్తున్నాను. సో ఏమేమి కొన్నాను అని చెప్పేసి నాకు తెలిసి ఇవన్నీ నేను వీడియోలో చూపించినప్పుడు మీరందరు నోటీస్ చేసే ఉంటారు, బట్ నేనేం కొన్నాను అనేది పర్సనల్గా మీకు చెప్పలేదు కదా అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే ఈ వీడియోని షూట్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఈ చెప్పులు, ఇవి వచ్చేసి బయటే కొన్నాను అనమాట. సో నేను లోపలికి వెళ్ళేటప్పుడు బయటే ప్రైస్ అవన్నీ కూడా కనుక్కొని వెళ్ళిన. ఈ చెప్పులు వచ్చేసి జస్ట్ 200 రూపీస్, ఫిక్స్డ్ ప్రైస్, నో బార్గెనింగ్. సో లోపలికి వెళ్ళిన తర్వాత లోపల కూడా ఇలాంటి చెప్పులు ఉన్నాయి. వాళ్ళు చెప్పడమే స్టార్టింగ్ 1200, 900 ఆ ప్రైజెస్లో చెప్పి మనం బార్గెనింగ్ చేస్తేనే 300 వరకు ఇస్తున్నారు. వాళ్ళైతే అంత తక్కువ అయితే తగ్గించారు, బట్ మనకి రేట్ ఐడియా ఉన్న వాళ్ళైతే 200, 300 అని అంటే ఇంకా వాళ్ళు లాస్ట్ ఫైనల్గా 300కి అయితే ఇస్తున్నారనమాట. సో నేను అవన్నీ కనుక్కొని ఇంకా లోపలికంటే బయటే బెటర్ అని చెప్పేసి ఇది గేట్ బయటకు వచ్చిన తర్వాత రిటర్న్లో తీసుకున్నాను అనమాట. సో వెళ్ళేటప్పుడే నేను చూసుకొని వెళ్ళాను కాబట్టి నాకు ప్రైస్ ఐడియా ఉంది. సో లోపలే కొనకుండా సో లోపలికంటే బయటే బెటర్ అనిపించింది నాకు. అందుకే ఇంకా 200 అంటే పెట్టొచ్చు కదా, లోపల 300 పెట్టే కంటే అని ఇంకా బయట వచ్చేసి ఈ షూ అయితే తీసుకున్నాను. సో ఈ గజ్జెలన్నీ కూడా
పట్టీలు ఎలా ఉంటాయో అట్లా ఉంటాయి అన్నమాట. మంచిగా ఒక్కొక్క దానికి నార్మల్ థ్రెడ్తో మంచిగా స్టిచ్ చేశారనమాట, అది ఊడిపోకుండా. ప్రతి రింగ్ దగ్గర కూడా వాళ్ళు థ్రెడ్తో స్టిచ్ చేసి పెట్టారు. తర్వాత వచ్చేసి ఇది వైడ్ లెగ్ జీన్స్, ఇది వచ్చేసి 500 పడింది. నార్మల్గా అయితే ఇది నేను ఇంతకుముందు అడిగినప్పుడు 300 ఉండింది, బట్ తర్వాత జనాలు ఎక్కువయ్యే కొద్దీ వాళ్ళు ప్రైజెస్ కూడా చేంజ్ చేస్తున్నారనమాట. సో ఇంకా అప్పుడు తీసుకున్నప్పుడు 500 ఉండే. అండ్ ఇది వచ్చేసి ఫార్మల్ వైట్ షర్ట్ అనమాట. ఇలాంటి వైట్ షర్ట్ ఒక్కటి ఉంటే చాలు, మనం దీంతో ఎలా అయినా స్టైల్ చేయొచ్చు అనమాట. సో ఇంకా ఇది ఒకటి తీసుకున్నా, ఇది వచ్చేసి 300. సో ఆ వైట్ షర్ట్ అండ్ వైడ్ లెగ్ జీన్స్ వేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి చాలా సింపుల్గా మంచిగా ఉంటుంది అన్నమాట, దేనికైనా కూడా క్యాజువల్గా బయటకు వేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఇదొకటి చికెన్ కారీ టాప్ తీసుకున్నాము. ఇది వచ్చేసి దీంట్లో కూడా సీక్వెన్స్ వర్క్తో వచ్చినాయి ఉండినాయి, కాకపోతే క్యాజువల్గా వేసుకోవడానికి బాగోదు అని చెప్పేసి సీక్వెన్స్లో కాకుండా ఇట్లా కంప్లీట్గా చికెన్ కారీ థ్రెడ్ వర్క్లో ఉన్నది మాత్రమే తీసుకున్నాం అన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 350 రూపీస్. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది జారా బ్రాండ్ది అన్నమాట, మంచిగా ఉందన్నమాట. ఏ సైజు వాళ్ళకైనా కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి, స్మాల్ సైజు నుంచి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వరకు ఉన్నాయి. సో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా మంచిగా ఎలాస్టిక్ ఇచ్చారు. అండ్ దీనికి మనం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవడానికి సైడ్కి జిప్ కూడా ఇచ్చారన్నమాట, సైడ్ ఓపెన్ జిప్ ఇచ్చారు. మనకి ఫ్రంట్ బ్యాక్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సైడ్కి జిప్ లాగా ఇచ్చారనమాట. సో మంచి క్లాత్, ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. అండ్ ప్యాడెడ్ టాప్ అనమాట, ప్యాడ్స్ కూడా సెట్ చేసి ఉన్నాయి, వేసుకుంటే అయితే చాలా బాగుంటుంది. సో దీన్ని కూడా మనము ప్లాజోస్ పైకి కానీ జీన్స్ పైకి అట్లా దేనికైనా కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట, ఎట్లా అయినా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దీనికి అడ్జస్టబుల్ స్ట్రాప్స్ కూడా ఉన్నాయన్నమాట, మనం సైజుని బట్టి టైట్ లూజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి జిప్ అన్నమాట, సైడ్కి ఇచ్చారు. ఫ్రంట్ బ్యాక్ కూడా కంప్లీట్గా హెవీ వర్క్తో ఉంది, చాలా బాగుంది. ఈ ఐటెం కూడా మిస్ చేసుకోవద్దు. సో దీన్ని ఎలా స్టైల్ చేసిందని చూపిస్తున్నాను. సో ఇందాక చూపించిన వైడ్ లెగ్ జీన్స్ ఉంది కదా, అది వేసేసుకొని బేసిక్ వైట్ కలర్ షర్ట్ ఒకటి వేసుకుంది కదా, సో దానిపైనుంచి ఇది వేసుకుందనమాట. లుక్ అయితే చాలా బాగుంది. ఇవి మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు కానీ, పిక్నిక్కి కానీ, ఎక్కడికైనా బయటికి వెళ్తున్నాము మూవీస్కి అట్లాంటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. అంటే ఎంతసేపు అయినా కూడా మనం క్యారీ చేయగలుగుతాము, అస్సలు ఇరిటేషన్ కానీ డిస్టర్బెన్సెస్ ఏది ఉండదు అన్నమాట, చాలా బాగుంది. సో తర్వాత వచ్చేసి ఇది ఒక జంప్ సూట్. సో ఈ జంప్ సూట్ వచ్చేసి 350 రూపీస్ పడింది, క్వాలిటీ అయితే ఫస్ట్ క్లాస్ ఉందన్నమాట, చాలా బాగుంది. నాకు ఇది అయితే చాలా రీజనబుల్ అనిపించింది, ఎందుకంటే నేను జూడియోలో అక్కడ చూసినప్పుడు 800 మినిమం ఉంటుంది అన్నమాట, బట్ అక్కడ 350 అనేసరికి నాకు ఓకే పెట్టొచ్చు అని అనిపించింది. క్వాలిటీ కూడా పెద్దగా తేడా ఏం లేదు, మంచిగా ఉందన్నమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను. దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అండ్ వేరే ప్రింట్స్ కూడా ఉన్నాయన్నమాట, ఫ్లోరల్ డిజైన్స్ అట్లాంటివి. నాకు చెక్స్ మంచిగా అనిపించింది, అందుకే తీసుకున్నాను. సో ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి పైన థ్రెడ్స్ కూడా ఇచ్చారనమాట. ఇది షర్ట్ వేసుకోకుండా డైరెక్ట్ స్లీవ్లెస్ వేసుకోగలము అనుకున్న వాళ్ళు డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు, లోపల ఎలాంటి టీషర్ట్ అట్లాంటివి వేసుకోకుండా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. కానీ ఇక్కడ స్మార్టీ వైట్ షర్ట్తోని స్టైల్ చేసిందనమాట, నాకు ఈ లుక్ పర్సనల్గా అయితే బాగా నచ్చింది. సో అట్లా కాలర్ బయటకు వచ్చేసి వైట్ ఫుల్ స్లీవ్స్ వచ్చేసి పైనుంచి ఈ జంప్ సూట్ వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంది, నిండుగా ఉందన్నమాట. వింటర్లో ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అండ్ తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి కార్గో, మంచి బ్రౌన్ కలర్ కార్గో అన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 650 or 700 అనుకుంటా, 700 పడింది. సో దాంతో ఈ వైట్ షర్ట్ స్టైల్ చేసిందనమాట. సో ఈ వైట్ షర్ట్తో ఈ బ్రౌన్ కలర్ కార్గో అయితే పర్ఫెక్ట్ సెట్ అయింది. ఇది కూడా క్యాజువల్గా బయటకు వేసుకోవచ్చు, ఫ్రెండ్స్ బర్త్డే పార్టీస్ కానీ, ఫ్రెండ్స్తో ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు అట్లా చిన్న చిన్న వాటికి మేనేజ్ చేసేయచ్చు అనమాట, చాలా బాగుంది. క్లాసీ లుక్ ఉందన్నమాట. సో స్నీకర్స్తో స్టైల్ చేసింది, చాలా బాగుంది. సో నేను ఇవి ఎందుకు మీకు ఎట్లా స్టైల్ చేయొచ్చు అని చెప్తున్నాను అంటే, చాలామందికి కొనుక్కున్న తర్వాత వాటిని ఎట్లా
పేరప్ చేయాలి, ఎట్లా స్టైల్ చేయాలి అని కొందరికి తెలియకపోవచ్చు, అందరికీ తెలుసు బట్ కొందరికి తెలియకపోవచ్చు. ఒక ఐడియా రావాలి మీకు కూడా అన్నట్టుగా అయితే నేను చూపిస్తున్నాను మేము కొన్న డ్రెస్సెస్ని ఎన్ని రకాలుగా మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తున్నాము అని చెప్పేసి మీకు తెలియడం కోసం చూపిస్తున్నా అంతే. అండ్ ఇది వచ్చేసి ఒక హాఫ్ వైట్ షర్ట్ అన్నమాట, దానిపైన మంచిగా గోల్డెన్ వర్క్ వచ్చింది, గోల్డ్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. అండ్ పైనుంచి ఇదొకటి కోట్ లాగా ఇచ్చారనమాట, ఇది కూడా ఒక సెట్, ఇది కూడా 350 రూపీస్. సో దీనిపైన కూడా మంచిగా సీక్వెన్స్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది, నెట్ క్లాత్ పైన వర్క్ ఇచ్చేసి ఆ కోట్కి అటాచ్ చేశారు. బ్యాక్ అంతా కూడా ఈ విధంగా ఎలాస్టిక్ ఇచ్చారనమాట, మంచిగా స్ట్రెచబుల్ ఉంటుంది అండ్ అడ్జస్టబుల్ స్ట్రాప్స్ కూడా ఇచ్చారు. సో ఇది కూడా చాలా సైజెస్ ఉన్నాయి, స్మాల్ సైజ్ నుంచి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ పెద్దవాళ్ళ వరకు ఉన్నాయి. మంచిగా దీన్ని కూడా బాగా స్టైల్ చేయొచ్చు. సో ఫస్ట్ జస్ట్ ఆ షర్ట్ ఉంది కదా, హాఫ్ వైట్ షర్ట్ ఒకటి వేసేసుకొని కింద కార్గో వేసుకొని స్టైల్ చేసింది. ఇది కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు కూడా ఈ లుక్ పర్ఫెక్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో ఇట్లా ట్రై చేయొచ్చు అనమాట, ఏదైనా మీటింగ్స్ అలాంటివి ఉన్నప్పుడు ఇట్లా స్టైల్ చేయొచ్చు, బాగుంటుంది. సో ఈ డ్రెస్తో ఇట్లా వేసుకుంది. అండ్ దీంతో పాటు ఇందాక కోటు రెండు ఒకటే కలిసి వచ్చాయన్నమాట, కాకపోతే సింగిల్గా ఒకటే షర్ట్ వేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి చూపిస్తున్నాను. సో పైనుంచి కోట్ వేసిన తర్వాత లుక్ ఇలా ఉంది. సో కోట్ వేసిన తర్వాత కొంచెం సీక్వెన్స్ వర్క్ అది ఉంది కాబట్టి కొంచెం హైలైట్ అవుతుంది, కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది అన్నమాట. చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి కానీ ఫ్రెండ్స్తో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు అట్లా బయటికి వెళ్ళినప్పుడు దీన్ని క్యారీ చేయొచ్చు. డే అంతా క్యారీ చేసినా కూడా కుచ్చుకోవడం అలాంటిది అయితే ఏమీ లేదండి, చాలా సాఫ్ట్ క్లాత్ అన్నమాట, నీట్గా ఉంది, లుక్ కూడా చాలా బాగుంది. సో ఈ లుక్ కూడా నాకు బాగా నచ్చింది, మంచిగా అనిపించింది అనమాట. సో పైనుంచి ఆ కోట్ వేసిన తర్వాత కొంచెం ఇంకొంచెం గ్రాండ్ లుక్ వచ్చింది అనమాట, చిన్న చిన్న పార్టీస్ మేనేజ్ చేసేసుకోవచ్చు అనమాట, అట్లా ఉంది. అండ్ తర్వాత వచ్చేసి ఇదొకటి చికెన్ కర్రీ డ్రెస్ అనమాట, పైన ఫ్రాక్ మోడల్ టాప్ వచ్చింది, ఇది వచ్చేసి ప్లాజో వచ్చింది. సో అవి రెండు కూడా కంప్లీట్గా సెట్ అనమాట, ఇది 500 పడింది. దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో నేను పర్టికులర్గా నాకు వైట్ కావాలి అని చెప్పేసి ఇట్లా వైట్ కలర్లో తీసుకున్నా అనమాట. కంప్లీట్ చికెన్ కర్రీ వర్క్ వచ్చింది, పైన టాప్ కూడా ఫ్రాక్ మోడల్లో వస్తుంది అనమాట. ఆ ఫ్రాక్స్ ఏంటంటే ఇవన్నీ కూడా ఒక్కటే సైజులో ఉన్నాయి, సైజ్ ఏంటంటే డబుల్ ఎక్సెల్ వాళ్ళకు కూడా వచ్చేస్తుంది అనమాట, స్మాల్ సైజ్ వాళ్ళకి అడ్జస్ట్ చేసుకోవడానికి థ్రెడ్స్ ఇచ్చారు. సో ఈ ప్లాజోతో పాటు ఆ పైన ఫస్ట్లో చూపించాను కదా వైట్ షర్ట్ అండ్ దాంతోపాటు ఈ చికెన్ కర్రీ వర్క్ వచ్చిన కోట్ ఒకటి, సో అవి రెండు వేసుకొని ఇట్లా స్టైల్ చేసింది. సో ఇట్లా కూడా చూడడానికి చాలా బాగుంది, స్పెషల్గా హోలీ టైంలో అలాంటప్పుడు కొంచెం యూనిక్గా కనిపించాలి అనుకుంటే అట్లా ట్రై చేయొచ్చు అనమాట, ఆలుకు కూడా అదిరిపోయింది. సో అదే ప్లాజోతోని దీనిపైకి వచ్చిన ఫ్రాక్ అనమాట ఇది. సో ఇందాక చికెన్ కర్రీ వర్క్ వచ్చిన ప్లాజో చూపించాను కదా, దాంతో వచ్చిన ఫ్రాక్ అనమాట. ఇవి రెండు కంప్లీట్ సెట్, ఈ సెట్ మొత్తం 500 రూపీస్ అనమాట, టాప్ బాటమ్ కలిపి. సో థ్రెడ్ చూసారు కదా, నడుం దగ్గర అడ్జస్ట్ చేసుకోవడానికి అట్లా థ్రెడ్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి స్మాల్ సైజ్ బిగ్ సైజ్ ఏమీ లేదన్నమాట, నేను కూడా వేసుకొని చూసిన నాకు కూడా హాయిగా పట్టింది. సో ఏమంటారు, డబుల్ ఎక్సెల్ సైజెస్ వాళ్ళకు కూడా ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట, టైట్గా ఉండడం అట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో డబుల్ ఎక్సెల్ నుంచి స్మాల్ సైజ్ వరకు ఎవరైనా వేసుకోవచ్చు. సో స్మార్టీ వేసుకుంది కదా, సో ఫ్రంట్లో థ్రెడ్ కట్టింది కాబట్టి ముందు కొంచెం కుచ్చిల్లాగా వచ్చింది అనమాట. అండ్ లాస్ట్ ఫైనల్ వచ్చేసి ఇదొక ఫ్రాక్, ఈ ఫ్రాక్ వచ్చేసి 750 రూపీస్ పడింది. సో దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి, వేరే కలర్స్ ఉన్నాయి, క్వాలిటీ అయితే సూపర్ ఉంది. అండ్ నేను ఇది వాష్ కూడా చేశాను, ఎంబ్రాయిడరీ వర్క్ దగ్గర కలర్ పోవడము అట్లాంటి ప్రాబ్లం అయితే అవ్వలేదు, హ్యాండ్ వాష్ చేశాను నేను. అండ్ మిషన్ వాష్ కూడా చేశాను, అయిన తర్వాతే మీకు రివ్యూ ఇస్తున్నా అనమాట ఈ ఫ్రాక్ పర్టికులర్గా. సో ఈ ఫ్రాక్ పైన కాలర్ దగ్గర హ్యాండ్స్ దగ్గర ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అండ్ ఒక థ్రెడ్ ఇచ్చారు నడుం దగ్గర కట్టేసుకోవడానికి
ఫిట్టింగ్ కోసం. అండ్ దీనికి స్పెషల్ లుక్ హైలైట్ ఏంటంటే ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చాలా బాగుంది. జ్యువెలరీ ఎట్లా పేరప్ చేస్తున్నాం అనేది కూడా మ్యాటర్ చేస్తుంది. సో ఈ డ్రెస్కి స్పెషల్గా ఏంటంటే ఈ రెడ్ బీడ్స్ ఉన్నాయి కదా, నేను ఇది చార్మినార్లో తీసుకున్న ఇంతకుముందు వీడియో చూసింటారు. సో ఆ బీడ్స్ వేసిన తర్వాత ఈ డ్రెస్ లుక్కే మారిపోయింది, అసలు చాలా గ్రాండ్ లుక్ వచ్చిందనమాట. చిన్న చిన్న బర్త్డే పార్టీస్ అలాంటివి కూడా ఈ డ్రెస్తో నడిపించేయచ్చు అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇదొకటి చికెన్ కారీ కుర్తీ తీసుకున్నాను విత్, ఇది వచ్చేసి 500 రూపీస్. ఓన్లీ హ్యాండ్స్కి ఫ్రంట్ వర్క్ మాత్రమే ఉంది, బ్యాక్ అంతా కూడా ప్లెయిన్ వచ్చింది. సో ఫైనల్గా అయితే నేను ఎగ్జిబిషన్లో తీసుకున్న డ్రెస్సెస్ అయితే ఇవ్వండి. నాకు ఈ లుక్ అయితే చాలా బాగా నచ్చింది. సో మీకు అర్థమవుతుంది కదా, ఆ బీడ్స్ వేసిన తర్వాత ఈ ఫ్రాక్ ఉన్న ఆ లుక్ అంతా కూడా మారిపోయింది. సో ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు, బట్ బీడ్స్తో స్టైల్ చేస్తే చాలా గ్రాండ్గా అనిపించింది అనమాట నాకు. సో ఇంకా ఇవి వచ్చేసి స్మార్టీ స్మైలీ ఇద్దరు కూడా వేసుకున్నారు ఆ డ్రెస్సెస్ రిపబ్లిక్ డే రోజు, అందుకని చెప్పేసి అవన్నీ కూడా ఎట్లా స్టైల్ చేసిండ్రు ఆ పిక్చర్స్ అన్ని కూడా యాడ్ చేసేస్తున్నా అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో, ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. దీంట్లో ఏది నచ్చినా కూడా ఎగ్జిబిషన్లో తప్పకుండా కొనుక్కోండి, నేను క్వాలిటీ ప్రైజెస్ అన్నీ కూడా మెన్షన్ చేసిన. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ స్టే సేఫ్, stay healthy, bye.